యేసుక్రీస్తు శ్రేష్ఠ నామం పేరిట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరణము తప్పించుట యెహోవా దేవుని వశమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని జనాంగమ, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని, ప్రార్థన మనవిని, జరగబోతున్న విషయాల గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను, పంచుకోబోతున్నాను. అమెరికా దేశంలో ఎలక్షన్స్ ముమ్మరంగా క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. ఆ క్యాంపెయిన్లో అనేక రకమైన ఎత్తుగడలు వేసే పరిస్థితి కనబడుతుంది. జో బైడెన్ అనే వ్యక్తి, ఆ తర్వాత ట్రంప్ అనే వ్యక్తి, ఇద్దరు పోటీ చేస్తూ ఉన్నారు. 13వ తారీఖున శనివారమున వారు ప్రచారం కొరకని వెళ్ళారు. పబ్లిషింగ్ కొరకు వెళ్ళి ట్రంప్ అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలామంది జనం వచ్చారు, కూర్చున్నారు అందరూ. ఆయన చెప్పే మాటలు వింటూ ఉన్నారు. అలా మాటలు వింటూ వింటుండగా సడన్గా ఆయన మాట మాట్లాడుతూ ఉన్నాడు, ఒక తుపాకీ గుండు వచ్చి తన యొక్క చెవునకు తగిలింది. చెవుకు తగిలింది, చెవు లోపలికి తుపాకీ గుండు వెళ్ళిపోయింది, రక్తము ముఖమంతా పడిపోయింది, కుప్పకూలిపోయాడు అక్కడే. క్షణ అందరూ వచ్చేసి పట్టుకొని లేపారు. ఆ తర్వాత వెళ్తూ వెళ్తూ ఆ నొప్పితోనే, ఆ బాధతో ఉన్నా కూడా ఒక చెయ్యిని ఇలా చూపించి విజయం వరిస్తుంది అని ముందుకు వెళ్ళిపోయారు. ఏం జరిగిందో చూడగానే అర్థం కాని స్థితి. అసలేంటి, ఏం జరిగింది ట్రంప్కి, భవిష్యత్ కాలం ఏంటి, దేవుని ఎడల, దేవునికి తన ఎడల ఉన్న చిత్తం ఏంటో నేను మీకు తెలియచేయబోతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక్క చిన్న దెబ్బ తగిలిన మనిషి మరణిస్తాడు. ఈ చెవు దగ్గర నుంచి ఇక్కడ మెదడుకు గనక మెదడు కొట్టాలని అక్కడ ఉన్న వ్యక్తి చంపడానికి ట్రై చేశాడు. ఆ చంపడానికి వ్యక్తి కూడా 20 సంవత్సరాల వ్యక్తి, థామస్ మాథ్యూ క్రూక్ అనే వ్యక్తి, 20 సంవత్సరాల అబ్బాయి. ఒక రైఫిల్ని వాడి దూరం నుంచి 400 మీటర్ల దూరం నుంచి దగ్గరకు వచ్చి మరీ కొట్టాడు. చాలా ప్రొడక్షన్. ఒక ట్రంప్ అంటే తన యొక్క కారు కానీ మొత్తం బుల్లెట్ ప్రూఫ్. వచ్చి చంపడానికి చూసేసి దగ్గరకు వచ్చి అతను చంపాలనుకున్నాడు, కానీ దూరం నుంచే ట్రై చేశాడు. చెవుకు తగిలింది, కానీ అదే ఇక్కడ తగిలింటే ప్రాణం కోల్పోయేది. మరణ పడకలోనికి వెళ్ళిపోయే పరిస్థితి కనపడేది, స్పాట్ డెడ్. ఎంతమంది చనిపోలేదో, రాజీవ్ గాంధీ ఎలానే చనిపోయాడు, ఇందిరాగాంధీ ఎలానే చనిపోయారు, గాంధీ తాత కూడా అలానే చనిపోయాడు. ఎంతమంది స్పాట్లో మరణించలేదు. అయితే మరణము తన దగ్గరకు వచ్చింది, మరణించవలసిన పరిస్థితి, కానీ దేవుడు తన మరణాన్ని తప్పించాడు. యెహోవా దేవుడు తన మరణాన్ని తప్పించి తన పని కొరకు తనను ఉపయోగించుకుంటూ వచ్చాడు. రాబోయే దినాల్లో తన పని చాలా ఉంది, చాలా పని తను చేయాలా. ఎంత వయసు అండి, ముదసలి వయసు, దాదాపు 76 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి, అయినా కూడా సాధించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాడు. నేను దేవుని కొరకు ఏదో చేయాలని ఒక ఆరాటంతో ముందుకెళ్తున్నాడు తెలుసా అతను. ఇప్పటికీ అమెరికా ప్రభుత్వం చాలా అపవిత్రత, పాపము, తుపాకులు, ఘోరమైన అక్రమమైన పరిస్థితి గుండా వెళ్ళిపోయింది అమెరికా. దారుణమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. అలాంటి ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన అమెరికాను బాగు చేసేది ఎవరంటే దేవుడే బాగు చేయాల. మంచి నాయకత్వం కావాలా, దాని కొరకు దేవుడు తన మరణాన్ని తప్పించి జరుగుతూ వచ్చింది. దేవుని యొక్క కృపతనకు తోడుగా ఉంటూ వచ్చింది. ఇన్వెస్టిగేషన్ చేశారు అక్కడ వాళ్ళందరూ, ఎవరు చేశారు అని చూస్తే ఆ వ్యక్తి స్పాట్లో అతను చంపాలనుకున్న వ్యక్తి వచ్చాడు దగ్గరికి, చంపలేకపోయాడు. అలా తప్పించుకొని వెళ్తున్న సమయమున పోలీసులు కాల్చి చంపేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇదే న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంది. అనేక మంది అనేక రకంగా ట్రంప్ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రపంచానికి పెద్దన్న అమెరికా దేశం, అమెరికా దేశంలో అంత పకడ్బందీ లేకుండా ఎలా చూశారు మీరు, ఎలా పెట్టుకున్నారని పోలీసుల్ని నిందించే పరిస్థితి. FBI చాలా ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ ఉంటుంది దానికి. ఎక్కడి నుంచి ఫోన్ కాల్ రికార్డ్స్ వచ్చాయి అబ్బాయికి, అబ్బాయి చనిపోయే సమయమున టీషర్ట్కి ఒక
ఒక యూట్యూబ్ వారి యొక్క లోగో ఉందంట, నల్ల జెండా పట్టుకుని, అమెరికా నల్ల జెండా పట్టుకొని ఏదో తెలియచేయాలనుకుంటూ వచ్చా. ఈ 2024లో ఓటు వేయవలసిన వ్యక్తి, 2024లో మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వచ్చింది ఆ అబ్బాయికి. చూడండి, చిన్న వయసులోనే చిన్నపిల్లలు ఎంత దారుణానికి పాడైపోతున్నారు. లోకమంతా నశించే పరిస్థితి ఏర్పడింది, పాడైపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరణముడు తప్పించింది ట్రంప్ను, దేవుడే తప్పించాడు. దేవుడే కృప చూపించాడు, ఆదరిస్తూ వచ్చాడు, సహాయం చేస్తూ వచ్చాడు. ప్రేమైన దేవుని ప్రజలారా, ఈ దినాల్లో ట్రంప్ గురించి భారముతో మనం ప్రార్థన చేయవలసిన పరిస్థితి చాలా ఉంది. భారంతో ప్రార్థన చేయండి. దేవుని యొక్క కృపతన మీద ఉండునట్లు రాబోయే దినాల్లో అసలు దేశంలో శాంతి నెలకొల్పాల. తుపాకుల కల్చర్ అయిపోయింది, రక్తపు టేర్లు బారుతున్నాయి, కత్తులు, మానభంగాలు, రేపులు, డ్రగ్స్, వీటి కొరకు సారాయి, వీటి కొరకు ప్రయత్నిస్తున్నారు ప్రజలు. ఎంత ఘోరమైన చర్య! వీటి నుంచి మార్చేవారు, తప్పించేవారు రా నాయకులకే ఇది సాధ్యం. కానీ మన నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? దగ్గరనే సారాయి కొంపలు, సారాయి షాపులు, వ్యభిచారపు షాపులు, అపవిత్రమైన వ్యక్తి గుట్కాలు, పానులకు వీటికి లైసెన్స్ ఇస్తూ ఉన్నారు డబ్బు కొరకు. ప్రజలు పాడుకోవడము వీళ్ళకి ఇష్టం. ప్రజలు పాడయ్యి అప్పుడు వాళ్ళ ద్వారా వచ్చే డబ్బును ఏదో డెవలప్మెంట్ కొరకు చూస్తున్నారు. అది డెవలప్మెంట్ కాదో, చెడుతన మీద ఉంది, అది మార్చాలా. ఇదినాల సోషల్ మీడియాలో, ఫేస్బుక్, యూట్యూబ్లో అన్నింటిలో చూస్తే చెడుతనం, ప్రాంక్స్ అని చెడుతనంతో నింపారు. అపవిత్రమైన వీడియోలు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన సినిమాలు, అక్రమమైన జీవితం, చంపుకునేవి, పొడుచుకునేవి వాటి ద్వారా నేర్చుకుంటున్నారు పిల్లలు. పెద్దలు అమ్మాయిలు నేర్చుకుంటున్నారు, నేర్చుకుని ఇది మేము కూడా ఇలా చేస్తే బాగుండు కదా, ఎలా చంపాలా, ఎలా మేము ఆ అమ్మాయిని ఎలాగనా ఇలా పాడు చేయాలి అని ఎలా వస్తున్నాయి. దేశమంతటా, ప్రపంచమంతటా ప్రజలను పాడు చేసి డబ్బును సంపాదించుకునే వారే వీరందరూ. మేలు చేసి ప్రజలకు మేలు చేద్దామని ఒక్కరూ కూడా కనపడట్లేదు. కానీ అధికార యంత్రాంగం కానీ పట్టించుకునే స్థితి కావాలి. అయితే గమనించండి, ఈ లోకము, ఈ దేశము, ప్రపంచం అంతా వెళ్ళిపోద్ది. 2 పేతురు రాష్ట్ర పత్రికలో రాయబడింది, అగ్నితో ఇదంతా కాలిపోద్ది. చివరి దినాల్లో ఉన్నాము. కొంతమంది తిక్కల మాటలు మాట్లాడేవారు, మూర్ఖపు మాటలు మాట్లాడేవారు. చివరి దినాలు, చివరి దినాలు అంటే ఎక్కడ చివరి దినాలు, ఎక్కడ చివరి దినాలు అంటూ ఉంటారు. జరుగుతున్న దినాలు చూస్తేనే అర్థమైపోద్ది. కొన్ని రోజులలో మన పరిస్థితి ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అర్థం కాని స్థితిగా కనపడే జీవితం కనబడుతుంది. అంత్య దినాలని ఎలా మనం చెప్పగలం? ఒక వ్యక్తి బాగలేడు, చనిపోబోతున్నాడు, ఇంకా సమయం దగ్గర పడిందండి ఇతనికి, సమయం దగ్గర పడిందండి ఇతనికి అని మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు ఈ రష్యాకు యుక్రెయిన్కు జరుగుతున్న యుద్ధము చాలా రోజులు జరుగుతుంది. బిడెన్ ఇంతవరకు ఉన్నాడు, ఆపలేదు, ఏమీ సంధి చేయలేదు, వాళ్ళకి ఏమి చేయలేకపోయాడు. కానీ ట్రంప్ వచ్చినంబటే సమాధాన నిబంధన చేసే పరిస్థితి కనబడుతుంది. సమాధానం నెలకొల్పుతాడు, అక్కడ నెలకొల్పి సెట్ చేస్తాడు అన్నిటినీ. అది కార్యాచరణ. దేశానికి, ప్రపంచానికి ట్రంప్ లాంటి నాయకులు కావలసిన వారు ఉన్నారు. అతని యొక్క చర్య, కార్యాలు చాలా గొప్పవి. ఈ మరణము నుంచి తప్పించింది యెహోవా దేవుడే. దేవుడు తప్పిస్తూ వచ్చాడు. దేవుని కృప చాలా మెండుగా ఉంది. ఆయన ప్రసన్నత చాలా గొప్పగా ఉందని భావించి అందరు తన గురించి భారంతో ప్రార్థన చేయండి. దేవుని యొక్క ప్రసన్నత, కృప ఆయనకు తోడై ఉంటుంది. ఆఫ్టర్ దట్, ఇది ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా 2024-2025లో గెలిచిన తర్వాత మొట్టమొదటి తను తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఇజ్రాయెల్ దేశంలో మందిరాన్ని నిర్మిస్తాడు. మందిర నిర్మాణానికి తను ప్రణాళిక చేస్తారు, ఆల్రెడీ దాన్ని సెట్ చేశారు. మందిర నిర్మాణానికి ప్రణాళికలు చేసే స్థితి కనబడుతుంది. కోరేష్ ఏ విధంగా మందిరాన్ని నిర్మించడానికి పూనుకున్నాడో,
నెబుకద్నెజర్ ఏ విధంగా మందిర నిర్మాణకు సహాయపడుతూ వచ్చాడో, అహష్వరోస్ ఏ విధంగా మందిర నిర్మాణానికి సహాయపడుతూ వచ్చాడో, ఇజ్రాయెల్ దేశంలో మందిర నిర్మాణం అనే కాదు ఇప్పుడు జరుగుతున్న యుద్ధం గాజా వాటన్నిటికీ సమాధానమును తను చేయడానికి ముందుకొస్తాడు. రాబోయే దినాల్లో జరిగే పరిస్థితులు నేను మీకు అనేక విషయాలు తెలియజేస్తాను. రెండవ రాకడకు సంబంధించిన వర్తమానాలను అందిస్తాను, జాగ్రత్తగా వినండి. కానీ దేవుని యొక్క మహోన్నతన కృప, ఒక గొప్ప కృపను దేవుడు జరిగించబోతున్నాడు. ఆ యొక్క దేశం గురించి మనం భారత ప్రాధాన్యం, అమెరికా బాగా పాపంలో పడిపోయింది. దేవుడు ఎవరు ఎరగని పరిస్థితి. దేవుడి నమ్మక ఇతరమైన దేవతలను వాటిని ఆరాధించే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. నాశన కోపంలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఆల్రెడీ ఇంతకుముందు కరోనా వచ్చి మొత్తం కబలిచ్చేసింది, గుర్తిరగని స్థితి. ఎవడు గుర్తుంటుంది? మన భారతదేశంలో ఎవరికైనా గుర్తుందా కరోనా వచ్చింది ఇలా చేసామని? వాడు ఎవడు చేసే లంచాలు తీసుకుంటున్నాడు, పాపం చేసేస్తున్నాడు, అక్రమం చేసేస్తున్నాడు. నిజమైన దేవుణ్ణి నమ్మక ఎవరెవరినో ఆరాధిస్తూ బ్రతుకుతా ఉన్నారు, ఏం ప్రయోజనం? గుర్తుపెట్టుకుండే వారు ఎవరు కనబడట్లేదు. కానీ గుర్తుపెట్టుకొని నిజమైన సృష్టికర్త ఎవరో, మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచింది ఎవరో, మనల్ని పరలోకానికి చేర్చేది ఎవరో గుర్తుపెట్టుకునే వ్యక్తులుగా ఉండాలి. కానీ అలాంటి ధోరణితో ప్రభువు సహాయం చేస్తారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. రాబోయే దినాల్లో కూడా ఒక గొప్ప కృప చేత దేశమును, ప్రపంచాన్ని సమాధానంతో నింపునట్లు, ఈ యొక్క ఘోరమైన స్థితి లేకుండా ప్రపంచం సమాధానంతో ఉండినట్లు మనము భారంతో ప్రార్థన చేద్దాం. అనేక దేశాలు ఉన్నాయి, దాదాపుగా ఎన్నో వందల దేశాలు, 200కు పైగా దేశాలు ఉన్నాయి. 200 పైగా దేశాల్లో ఎంతో మంది ప్రజలు అల్లాడిపోతున్న స్థితి కనబడతా ఉంది. వారందరి గురించి మనము వేదనతో భారంతో ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలా. ఒక టైం టేబుల్ పెట్టుకోండి. ఒక్కొక్క దేశాల గురించి నేను ప్రార్థన చేయాలి. అమెరికా గురించి ఒకరోజు అమెరికా గురించి చేయి, అమెరికా ఉన్న రాష్ట్రాల గురించి ప్రార్థన చేయి, పట్టణాల గురించి ప్రార్థన చేయి, వీధుల గురించి ప్రార్థన చేయి, అధికారుల గురించి ప్రార్థన చేయి. మనం చేసే ప్రార్థన పరలోకానికి ధూపంలో ఎక్కిపోద్దంట. మనం కార్చే కన్నీరంట పరలోకములో, పరలోకం యొక్క దీపము యొక్క ఆ దీపాల్లో మన ప్రార్థన నిక్షిప్తమవుతుందంట, ధూప వేదికలోకి అది చేర్చబడుతుందంట. కాబట్టి భారంతో మనం ప్రార్థిద్దాం. నాకెందుకు ప్రార్థన అని చాలా మంది నిర్లక్ష్యంగా మనం బ్రతికే వ్యక్తులుగా ఉంటాం. ప్రార్థనే మన ఊపిరి, ప్రార్థనే నా విజయము, ప్రార్థనే నా ఆయుధం, ప్రార్థనే నా బలము, ప్రార్థనే నా పోరాటం, ప్రార్థనే నా విజయము, ప్రార్థనే నా బలము. కానీ ప్రార్థనలో మనం పోరాడదాం, ప్రార్థనతో దేవుడి శిల్లు గడుపుదాం. సమయం దొరికినందుకు వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. ఈ సెల్ ఫోన్లు, ఈ యొక్క యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్లు అపవిత్రమైన వీడియోలు కాదా వచ్చేది, అక్రమమైన వీడియోలు కాదా వచ్చేది, వాటినే చూస్తూ ఉన్నాం. నమ్మిన వాళ్ళు కూడా పడిపోతూ ఉన్నారు. కాబట్టి ఆలోచించి మరణము తప్పించుట యెహోవా దేవుని వశమో. మరణము తప్పించాడు ఆయన. నుదుటినబడాల్సిన దెబ్బ చెవుకు తగిలింది, చిన్న గాయంతో పక్కకి వెళ్ళిపోయింది. సాతానుడు అనుకున్నాడు చంపేద్దాం అనుకున్నాడు, సాతానుడు అనుకున్నాడు తీసేద్దాం, మరలా ఈ అమెరికాను నా గుప్పిళ్ళు తెచ్చుకుందాం అనుకున్నాడు. ఇప్పటికే గే మ్యారేజ్, నపుంసకుల మ్యారేజ్, మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, పురుషులు పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు అని చట్టాన్ని బిడ్డను తెచ్చిపెట్టి నాశనంలో తీసుకెళ్లాడు. ప్రతి ఒక్కరి దగ్గర తుపాకులు వాడే కల్చర్ను తీసుకొచ్చి పెట్టారు. సరైన న్యాయ పరిపాలన కావాలా? క్రైస్తవ దేశం అమెరికా ఈరోజు అనేకమైన మతాలు వెళ్ళి మత ప్రచారం చేసి అందరిని మత మార్పిడి చేసేసారు. అనేక మంది వెళ్ళి మత మార్పిడి చేసేసి వాళ్ళ మతంలోకి లాక్కుంటూ వచ్చారు. బియ్యం ఇచ్చారో తెలియదు, సబ్బులు ఇచ్చారో తెలియదు, బట్టలు ఇచ్చారో తెలియదు, ఏమి మతలు చేశారో తెలియదు. డబ్బులు ఇస్తామన్నారో, లేకపోతే $1 ఇస్తామన్నారో, ఎవరినెవరిని ఎలా మత మార్పిడి చేశారో తెలియదు. చాలామంది మన భారతదేశం కూడా, భారతదేశం నుంచి చాలామంది వెళ్ళారు. మరి వాళ్ళు అమెరికా వాళ్ళకి అక్కడ బియ్యం ఇస్తా అన్నారో, లేకపోతే మీకు ఒక రోజుకు ఒక సబ్బు ఇస్తామని చెప్పారో, లేకపోతే మీరు మత మార్పిడి అయితే మీకు డబ్బులు ₹1,00,000 ఇస్తామని అని చెప్పారు. ఇక్కడ నుంచి ఇస్తాను వాళ్ళు చాలామంది వెళ్ళారులే, చెప్పారేమో వాళ్ళు.
బియ్యం బస్తాలు మీకు ఇస్తామండి అని చెప్పి ఉంటారేమో, లేకపోతే గోధుమ పిండి ఇచ్చామండి, రొట్టెలు మీరు తినొచ్చండి చేసుకోండి అని చెప్పి అలా మత మార్పిడి చేశారా వీళ్ళు? తెలియదు మనకి. డబ్బులు ఇచ్చారేమో, సంవత్సరం నెలకు ఒక ఇంత ఇస్తామండి, మీ పిల్లలకు బట్టలు కొనిస్తామండి అని చెప్పారేమో, అలా మత మార్పిడి అయ్యారేమో తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, వారంతో ప్రార్థన చేయండి. చాలామంది నాశనకు లోనైపోయి నరక ప్రాప్తులుగా వెళ్తున్నారు. సమాధానం శాంతి లేని స్థితి కనబడతా ఉంది. కానీ సమాధానం బంధము కలిగినట్లు భారంతో వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. మరణం తప్పించి మరలా అమెరికా ప్రెసిడెంట్ని తను దేవుడు అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ను ఎన్నుకొని ఒక ఉన్నతమైన పరిపాలన ఇవ్వడానికి దేవుడు సహాయపడుతుందని మనం విశ్వసిద్దాం. దేవుడు గొప్ప కార్యముతో అమెరికాలో ట్రంప్ను మరలా తను ప్రెసిడెంట్గా చేయనట్లు భారంతో మనం ప్రార్థన చేద్దాం. దేవుడు చెప్పాడు, క్రీస్తు రాకడాకు ముందుగా మత్తయి సువార్త 24 జరిగే కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు అమెరికాకు ఒక బలమైన నాయకత్వము రాబోతుంది. ట్రంప్ మరల ప్రధానిగా ప్రెసిడెంట్గా మారి గొప్ప పరిపాలన చేయబోతున్నాడు. 2025లో ఒక గొప్ప కృపచేత, ఒక బలము చేత ట్రంప్ మరలా ప్రెసిడెంట్గా మారబోతున్నాడు. మారి దేశానికి, ప్రపంచానికి కూడా ఒక మేలుకరమైన కృపను చేయబోతున్నాడు. రాబోయే దినాల్లో గొప్ప కార్యము దేవుడు జరిగించి సమాధాన పాత్రగా చేయనుగాక. పరిశుద్ధ మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పడుస్తూ బ్రతిమలాడుతున్నాను. దేశంలో, ప్రపంచంలో సమాధానం దయచేయండి. కత్తులు తుపాకులతో నశించిపోయే పరిస్థితి. దేవా, ట్రంప్ను మీరు తప్పించినందుకు స్తోత్రము. మేము కూడా ఎంతో మంది శత్రువుల చేత నశించిపోతున్నాం. ఎన్నోసార్లు కొట్టాలని, చంపాలని యాక్సిడెంట్లు, ఘోరమైన మాటలు మాట్లాడే స్థితి. మమ్మల్ని చంపి బాధ పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడతాయి. మీరే తప్పించమని వేడుకుంటూ యేసు క్రీస్తు శ్రేష్టమైన ఆమె పేడ స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.